హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ వీడియోతో ముందుకు వచ్చాను. చివరి వరకు చూడండి, మిస్ చేయొద్దు. చాలా రేర్ వీడియో కృష్ణవంశీ గారిది. ఇది చందమామ సినిమా షూటింగ్లో కృష్ణవంశీ గారితో ఒకరోజు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనుకుని ఆ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. చూడండి, ఈ లొకేషన్ అంతా చూస్తే మీకు ఒక సాంగ్, సూపర్ హిట్ సాంగ్ ఒకటి గుర్తొస్తూ ఉన్నట్టుది. మేము వెళ్ళేపాటికి అన్నీ అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వంశీ గారు, కృష్ణవంశీ గారు వచ్చారు, శంకర మాస్టర్ అన్నమాట. ఈ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయిన సాంగ్. ఇది మొత్తం సినిమాలో ఉన్న క్యాస్టింగ్ అంతా కూడా ఉంది ఈ సాంగ్లో. ఆ సాంగ్ మీకు నేను చెప్పక్కర్లేదు, చాలా పెద్ద హిట్ సాంగ్ అది. ఇప్పటికీ మనకి ఎక్కువగా టీవీలో అట్లా వస్తుంది, రేగు ముల్లోలి గుచ్చుకుంటావు, కందీరి గల్లి కుట్టిపోతావు, వేషాలు చాలించన ఓ మావా. చాలా సూపర్ హిట్ సాంగ్ నిజంగా. ఆ రోజు ఆ సాంగ్ షూటింగ్లో మళ్ళీ 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 విని బాగా చాలా హిట్ అవుతుంది అని అనుకున్నాం. అప్పుడే కృష్ణవంశీ గారు నిజంగా ఆయన సినిమాలన్నీ కూడా మొత్తం ఫ్యామిలీ తెలి చూసే సినిమాలు, అన్ని కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి. ఎవరైనా పెద్ద ఫ్యామిలీ కనిపిస్తే కృష్ణవంశీ సినిమాలో ఫ్యామిలీలా ఉన్నారా వీళ్ళు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన వర్కింగ్ స్టైల్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయనకి ఏది కావాలో అది వచ్చే వరకు కూడా ఆయన వదిలిపెట్టరన్నమాట, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. అయితే ఈ సినిమాకి కాజల్ నేను కాజల్ది కూడా ఫస్ట్ సినిమా తను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజ, లక్ష్మీ కళ్యాణం. దాని తర్వాత సినిమా అన్నమాట. కృష్ణవంశీ గారు చందమామతో మళ్ళీ కాజల్ని చాలా బాగా చూపించారు. ఈ సినిమా తర్వాత కాజల్ పెద్ద హీరోయిన్ అయిపోయింది కమర్షియల్గా. నవదీపు, శివబాలాజీ, నాగబాబు గారు, ఉత్తేజ్, మొత్తం టోటల్ సినిమాలో ఉన్న కాస్టింగ్ అంతా ఉంది ఈ సాంగ్లో. అయితే ఈ సాంగ్ షూటింగ్ ఒక 3-4 డేస్ చేశారు. మేమే 2 డేస్ వెళ్ళాం అన్నమాట. అంటే ఇప్పటి వరకు అంత డేలో లైఫ్ స్టైల్ అందరికి తీసాం, కానీ ఫస్ట్ టైం ఒక నైట్ ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు నైట్ షూటింగ్కి వెళ్ళి అలా 3-4 రోజులు. ఎందుకు జరిగిందంటే ఈ సాంగ్ జరిగినప్పుడు భయంకర వర్షం అండి, విపరీతమైన వర్షం పడడం, అది మళ్ళీ ఆగిపోవడం, దెమో మొత్తం అంతా బయట, ఇంటి బయట లైటింగ్ అంతా పెట్టి బయట తీస్తున్నారు సాంగ్. ఇది ఫారినర్స్ చాలా పెద్ద కాంబినేషన్, శంకర మాస్టర్ గారి కాంబినేషన్లో చాలా పెద్ద కాంబినేషను. చాలా బాగా వచ్చింది ఈ సాంగ్ కూడా, చాలా చాలా బాగా వచ్చింది. అయితే ఇది హౌస్ యాక్చువల్గా ఏంటంటే అతడు సినిమా కోసం, మన మహేష్ బాబు సినిమా కోసం వేసిన సెట్ అన్నమాట ఇది. ఈ సెట్కి బ్యాక్ సైడ్ దీన్ని ఇలా మౌల్డ్ చేసుకొని ఇది కృష్ణవంశీ గారు ఈ సినిమాలో కూడా ఇంటిని వాడారన్నమాట. చాలా బాగుంటుంది ఇది. శంకర మాస్టర్ అంటే వీళ్ళంతా ఒక బ్యాచ్. రాంగోపర్మ, శంకర మాస్టర్, ఈ సినిమా తేజ గారి సినిమాలన్నిటికీ శంకర మాస్టరే, అలాగే కృష్ణవంశీ గారి సినిమాలకి. కృష్ణవంశీ గారు, తేజ గారు వీళ్ళంతా కూడా రాంగోపర్మ స్కూల్ అన్నమాట. సినిమా చాలా మంచి హిట్ అయ్యింది, కానీ ఎందుకో తర్వాత నవదీప్ వీళ్ళకి అంటే బ్రేక్ అయితే రాలేదు. కానీ కాజల్ మాత్రం చాలా పెద్ద హీరోయిన్ అయింది ఈ సినిమాతో. సినిమాలో సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, సినిమా సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఉత్తేజ్ క్యారెక్టరు అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక సాంగ్కి అంటే ఎంత కష్టపడి ఎలా తీస్తారు అనేది నిజంగా ఆ రోజు చూసిన తర్వాత, నెక్స్ట్ నేను సినిమాలో స్క్రీన్ మీద చూసి ఓహో ఎంత బాగుంది సాంగ్ అనిపించింది. ఆ ఇంటి మొత్తానికి లైటింగ్ చేయించారండి. ఈ లైటింగ్ అప్పట్లో కొత్త. కృష్ణవంశీ గారు అంటేనే సాంగ్ స్టూడియోలో ఎక్స్ట్రాడినరీగా తీస్తారనుకోండి. అండ్ సాంగ్స్ టేకింగే డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చిందనమాట.
నిజంగా ఈ వీడియో చాలా రేర్ వీడియో. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఒక గోల్డెన్ మెమరీ అన్నమాట. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నిజంగా ఆయన వర్కింగ్ స్టైల్ చాలామంది అనుకుంటారు కృష్ణవంశీ గారి వర్కింగ్ స్టైల్ చూడాలి, ఆయన ఎలా ఉంటారు సెట్లో, ఆర్టిస్టులకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెక్నీషియన్స్తో ఎలా వర్క్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి అనేది. ఆయన చాలా వర్సటైల్ డైరెక్టర్ అండి. అంటే ఒక సినిమా హిట్ అయిందంటే అదే కథని మళ్ళీ ఆయన చెయ్యరు, ఇంకా మళ్ళీ డిఫరెంట్ జోనర్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.